వెల్కమ్ టు టీటూబి లైవ్. మా టీటూబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. టాలీవుడ్ నెంబర్ వన్ ఎస్ఎస్ రాజమౌళి ఆల్ టైమ్ ఎపిక్ వండర్ బాహుబలి పార్ట్ టూ తెలుగు సినిమా మార్కెట్ ని పదింతలు పెంచింది. దాంతో పాటే మార్కెట్ ఎక్స్పాన్షన్ ని భారీగా చేసిన ఈ సినిమా తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలలో ఏ సినిమా తొలి రోజు ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డులను నెలకొల్పగలదు అంటూ ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. కాగా ఈ ఇయర్ బాహుబలి తర్వాత రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమాలలో అల్లు అర్జున్ దువాడ జగన్నాథం, మహేష్ బాబు స్పైడర్, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ల సినిమా, ఎన్టీఆర్ జైలవకుశ సినిమాలు అన్నిటికన్నా ముందు నిలిచాయి. వీటితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా ఈ ఇయర్ లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాలలో ఏ సినిమా తొలి రోజు 30 కోట్ల మార్కును క్రాస్ చేయగలుగుతుందో అని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా బాహుబలి పార్ట్ టూ తర్వాత ఒక రోజుకు 5 షోలు వేసుకునే వెసులుబాటు, టికెట్ రేట్లను భారీగా పెంచుకునే అవకాశం, స్పెషల్ షోలు భారీగా వేసుకునే అవకాశం కూడా ఉండటం ఈ సినిమాలన్నింటికీ ప్లస్ పాయింట్ అవుతుందని, ఆ ప్లస్ పాయింట్లను సరిగ్గా వాడుకున్న సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ కలెక్షన్లను రాబట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమాలలో ఏ సినిమా తొలి రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 30 కోట్లకు పైగా షేర్ ని క్రాస్ చేయగలుగుతుంది అని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.